ఈ పాటి కౌశిక్ గడ్ రావాలే బ్రో, వీడియో రెడీ అయిందా అని. వచ్చాడు, డోర్ నాక్ చేస్తున్నాడు. రా కౌశిక్. ఏంటి బ్రో, నా కోసమే ఎదురు చూస్తున్నావా ఏంది? అవునరా, నీకోసమే. వీడియో రెడీనా? మరి రెడీ, కూర్చో విందాం. నా మేనల్లుడి కొడుకు గార్డియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ చదువు అంటూ ఆ పేపర్ రామ్ముందుకు తోశాడు గఫార్. అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ వలన కాలు చేయి పోగొట్టుకున్న అబ్దుల్లా. నా పేరు అబ్దుల్లా. ఎడమ చేత్తో చొక్కా బొత్తాలు పెట్టుకోవటం, గుడికాలపై నిలబడి స్నానం చేయటం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. నాది సోమాలియా. మా దేశాన్ని చట్టపరంగా పాలిస్తున్న ప్రభుత్వానికి, మా దేశాన్ని పూర్తి మతపరమైన దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్న అల్ షబాబ్ సైన్యానికి నిరంతరం యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అల్ షబాబ్ కొన్ని రాష్ట్రాలను ఆక్రమించుకుంది, అందులో మా ప్రాంతం ఒకటి. అల్ షబాబ్ సిద్ధాంతాలు, విలువలు విని మొదట్లో చాలామంది యువకులు ఆ సంస్థ పట్ల ఆకర్షితమయ్యారు. మరికొంతకాలం గడిస్తే అది దేశం మొత్తాన్ని ఆక్రమించుకుని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చేదే. అయితే అల్ షబాబ్ అనుసరిస్తున్న విధానాలు చూసి సామాన్యులు భయంతో బెంబేలెత్తిపోయారు. ఆ సైనికులు వీధుల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు వణికిపోయేవారు. ఒకరోజు మేము చదువుకునే పాఠశాలకి అల్ షబాబ్ సైనికులు వచ్చారు. మా ఉపాధ్యాయుడు టాయిలెట్లో దాక్కున్నాడు. సైన్యంలో చేరటానికి ఇష్టమున్న విద్యార్థుల్ని చేతులెత్తమని వారిని తమతో తీసుకుపోయారు. నాకు ఈ సైన్యము, మతము మొదలైన వాటి పట్ల ఆసక్తి లేదు, బాగా చదువుకోవాలని కోరిక. అప్పుడు నా వయసు 16. అరగంట తర్వాత వారు తిరిగి వచ్చి మిగతా విద్యార్థుల్ని ఎక్కించుకుని తీసుకెళ్లారు. నా స్నేహితులు జలీల్ అని, ఖాదీర్, ఆలీ మా నలుగురిని ఒక గదిలో పడేశారు. నా చేతికి కాలికి లంకె వేసి గొలుసుతో కట్టివేశారు. టాయిలెట్ కూడా లేని ఆ గదిలో ఆ విధంగా మేము 4 రోజుల పాటు పడి ఉన్నాం. ఎందుకు మమ్మల్ని అలా బంధించారో తెలియదు. ఒకరోజు పొద్దున్నే ఒక గార్డు వచ్చి మమ్మల్ని తనతో తీసుకువెళ్ళి వ్యాన్ ఎక్కించాడు. దాని వెనుక అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. మేము వెళ్తుండగా రోడ్డు పక్కన మా అమ్మ కనపడింది. అమ్మా అని గట్టిగా అరిచాను. వెనుక నుంచి పెడేల్మని తుపాకీ మడతో తల మీద కొట్టాడు గార్డు. నాకు ఆ తారీఖు బాగా గుర్తు, జూన్ 26. మా మీద దొంగతనం నేరం ఆపాదింపబడింది. సైన్యంలో చేరనందుకు అది శిక్ష, క్రాస్ ఆంప్యుటేషన్. న్యాయం తప్పిన వారిని అల్ షబాబ్ ఎలా శిక్షిస్తుందో మొత్తం ఊరంతా తప్పనిసరిగా వచ్చి చూడవలసిందే. వచ్చి చూడని వారికి కొరళ దెబ్బలు శిక్ష. అందువల్ల గ్రామం అంతా అక్కడ పోగైంది. అమ్మతో సహా జీపుల్లోంచి లీడర్లు దిగారు. అంతలో మరో ట్యాంకు వచ్చి ఆగింది. అందులోంచి ఆల్ఖైదాకి సంబంధించిన 2 వ్యక్తులు కూడా దిగారు. ఈ 2 సంస్థలకి దగ్గర బాంధవ్యాలున్నాయి. ప్రథమంగా నన్ను పిలిచారు. కుడి చేతిని ఎడమకాలికి కట్టివేశారు. ఒకరు నా కుడి మోచేతి దగ్గర, మరొకరు పిడిగల దగ్గర పట్టుకున్నారు. వాళ్ళు చాలా తాపీగా ఫ్యాక్టరీల్లో రోజు పనిచేస్తూ అలవాటైన వారిలా ఆ పని చేస్తున్నారు. తొందరగా పూర్తి చేయండి అని వేడుకున్నాను. ఒంటి మేడ కోసే కత్తిని ఒకడు బలంగా గాల్లోకి పైకెత్తాడు. అంతకుముందే భుజం దగ్గర తాడుతో గట్టిగా కట్టేసి రక్త ప్రసరణను ఆపుచేశారు. ఆ తర్వాత భుజం కాస్త క్రిందిగా వేటివేశాడు. నా కుడిచి ఎగిరి దూరంగా పడింది. రక్తం జివ్వును చిమ్మింది. నేల మీద పడిన నా చేయితాలకు వేళ్ళు కాస్త కొట్టుకుని ఆగిపోయాయి. బలంగా కేకవేశాను. దాంతోపాటు మరో అరుపు కూడా వినిపించింది. అది ప్రేక్షకుల్లోంచి అమ్మది. ఎడంకాలు ఖండిస్తూ ఉండగా నాకు స్పృహ తప్పింది. అరగంట తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి నా స్నేహితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. 24 గంటలు అలాగే పడి ఉన్నాం. నొప్పి తగ్గే మందు ఏమీ ఇవ్వలేదు. అన్న రకం శత్రువులకు కూడా వద్దు. నాకు బాగా జ్వరం వచ్చింది. ఆ రాత్రి ఆలీ మూలుగుతో చచ్చిపోయాడు. ఒకరోజు తర్వాత మాకు కుట్లు వేశారు. 15 రోజుల తర్వాత అల్ షబాబ్ మిలిటరీ చీఫ్ వచ్చి మమ్మల్ని చూశాడు. అతడికేదో అనుమానం వచ్చింది. అనుచరులకు సూచనలు ఇచ్చాడు. అతడేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. సగం వరకు ఖండించబడిన నా కాలు ఎత్తి పట్టుకున్నాడు. చివర చేయి పెట్టి 3 వేలు పైకి కొలత చూపించాడు. అప్పుడు నాకు అర్థమైంది. శాస్త్రశిక్ష ప్రకారం కంటే నా కాలు 3 అంగుళాలు కిందుగా కత్తిరించబడింది. పొరపాటు జరిగింది, మతన్యాయం ఒప్పుకోదు అంటున్నాడు. ఈసారి కత్తి కాకుండా రంపం తెచ్చారు. కుళాయి పైపులు కత్తిరించే రంపం అది. నా గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఈసారి వారు పొరపాటు చేయదలుచుకోలేదు. మరో 4 అంగుళాలు పైకి మార్పు పెట్టి ఒక దూలాన్ని కోసినట్టు పరపరా కోయసాగారు. నాకు మత్తు కూడా ఇవ్వకపోవడంతో విలువలా కొట్టుకున్నాను.
ఎముకను కోస్తుండగా బాధ భరించలేక స్పృహ తప్పింది. కన్నీళ్లతో అక్షరాలు అస్పష్టమై కనపడకుండా పోవటంతో ఆ పైన రామ్ చదవలేకపోయాడు. ఎన్నో మరణాలు చూసిన అతడికే కడుపు దేవేసినట్టు అనిపించింది. ప్రపంచంలో కొందరు ఎలా రాక్షసంగా ఉంటారో, కొన్ని దేశాల్లో ప్రజల జీవితాలు ఎంత దయనీయంగా ఉంటాయో తెలియక సస్యశ్యామల శాంతకాముక భారత్లో యువత బంధుల పేరిట ఆస్తులు ధ్వంసం చేసుకుంటుంది. రామ్ ఈ విధమైన ఆలోచనలో ఉండగా గఫార్ చెప్పాడు, కాలు చేయి కత్తిరించిన కుర్రవాళ్ళని ఆత్మాహుతి దళాలుగా తయారు చేస్తుంది అల్ షబాబ్. శరీరానికి బాంబులు కట్టుకుని గవర్నమెంట్ ఆఫీసుల్ని పేల్చేయటం ఈ దళాల పని. దానికి ఒప్పుకున్నట్టు నటించిన అబ్దుల్లా ట్రైనింగ్ సమయంలో అక్కడి నుంచి రహస్యంగా తప్పించుకుని దేశ రాజధాని మొగదీష్ చేరుకుని రెడ్ క్రాస్ ద్వారా కృత్రిమ అవయవాలు పొందాడు. ఆ తర్వాత అతడు గార్డియన్ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇది అబ్దుల్లా వాస్తవ గాథ. గోడల మీద నుంచి జాలువారిన నిశ్శబ్దం గదంతా విషాదంగా పరుచుకుంది. గఫార్ అన్నాడు, తన కాలు కత్తిరిస్తుండగా ఆల్ఖైదాకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఆ శిక్షణ చూడటానికి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారని ఇంటర్వ్యూలో అబ్దుల్లా చెప్పాడు కదా, గుర్తుందా? వారిద్దరూ ఎవరో కాదు, ఒకరు బుఖారీ, మరొకరు అనురూప్ ఉరఫ్ యూసఫ్ పఠాన్. అంతేకాదు, అబ్దుల్లా కాలు రెండోసారి 4 అంగుళాల పైకి కత్తిరించింది కూడా పఠానే అంటూ ఆగి నిజాయితీ నిండిన స్వరంతో, ఆల్ఖైదా పట్ల నాకున్నది వ్యక్తిగత కక్ష కాదని ఇప్పటికైనా నమ్ముతావా అన్నాడు. మనసుల సముద్ర కెరటాల వల్లే భావోద్వేగాలు అల్లలాడుతుండగా రామ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అంతలో ఫోన్ మోగింది. మాట్లాడుతున్న గఫార్ఖన్ మొహంలో రంగులు మార్సాగాయి. అది గమనించిన రామ్ ఆయన ఏం చెప్తాడా అని ఆతృతగా చూశాడు. 2 నిమిషాల పాటు మాట్లాడి ఫోన్ పెట్టేస్తూ ఆయన అన్నాడు, భరద్వాజను చంపేశారు, అతని కుటుంబ సభ్యులను కూడా. గొంతులో ఏదో అడ్డుపడిన ఇబ్బంది, ఎక్కడో ఏదో గిల్ట్ ఫీలింగ్. భరద్వాజ అతడి కుటుంబ మరణాలకి తనెంతవరకు కారణం? టెర్రరిస్టుల చర్యలు ఇంత దారుణంగా ఉంటాయని ఇంతకాలం చదవటము వినటమే కానీ ప్రత్యక్షంగా అనుభవించటం ఇది 2వ సారి. సైన్యంలో ఉండగా చాలా వినేవాడు. జర్మనీ నాజీల దారుణాల గురించి, వియత్నాం స్త్రీల పట్ల అమెరికన్ సైనికుల అత్యాచారాల గురించి, బంగ్లాదేశ్ విమోచన సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చేసిన ఘోరాల గురించి కథలు విన్నాడే కానీ చూడలేదు, పాల్గొనలేదు. భరద్వాజని, అతడు భార్యాపిల్లల్ని ఎందుకు చంపేశారు? కారులో తనని తీసుకెళ్తూ అనురూప్ అన్న మాటలు గుర్తొచ్చాయి. కిడ్నాప్ చేసి బంధిస్తే వాళ్ళకు భోజనం పెట్టి పోషించాలి, వాళ్ళు పారిపోకుండా కాపలా పెట్టాలి, దానికన్నా చంపేయటం బెటర్ కదూ. జరిగిందేమిటో రామ్కి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కిడ్నాపర్ల చెర నుంచి భరద్వాజ తప్పించుకుని సిబిఐ చీఫ్ గఫార్ ఖాన్కి ఫోన్ చేసి చెప్పగానే తమ ఆపరేషన్ ఫెయిల్ అయిందన్న విషయం ఆ కిడ్నాపర్లకి అర్థమైపోయి ఉంటుంది. మొత్తం కుటుంబాన్ని చంపేశారు, వదిలేసిన పెద్దగా నష్టం ఉండేది కాదు, కానీ చంపేశారు. అతడికి తన తండ్రి రాసిన పద్యం మళ్ళీ గుర్తొచ్చింది, ప్రాణమన్నాను ఒక గడ్డి పరకగాగా, గడ్డి పరకకై ప్రాణములొడ్డి రచట, గుండెని పట్టకారుతో పట్టి ఉంచిన భావం, ఎవరో ఆప్తులు పోయిన విషాదం. అయితే గఫార్ వయసులో పెద్దవాడు, డిపార్ట్మెంట్లో ఉంటూ ఇంతకన్నా పెద్ద దారుణాలు మరణాలు చూసినవాడు. భరద్వాజ మరణించాడని తెలియగానే తర్వాత ఆపరేషన్ గురించి ఏం చేయాలో క్షణాల్లో ఆలోచించి చప్పును లేస్తూ పద వెళ్దామన్నాడు. అతడిలో అంత ఆకస్మిక మార్పు చూసి రామ్ ఆశ్చర్యపోతూ ఎక్కడికి అన్నాడు. వెళ్తూ మాట్లాడుకుందాం, ఎక్కువ టైం లేదు. భరద్వాజ మరణం గురించి బయటపడకుండా నేను కొన్ని గంటలు మాత్రమే ఆపు చేయగలను. ఇద్దరూ వచ్చి కూర్చున్నాక ట్యాక్సీ కదిలింది. వేగంగా తీసుకెళ్లమని డ్రైవర్కి చెప్పి రామ్, రీసెర్చ్ సెంటర్లో ఉండటానికి నీకు అదే కాంపౌండ్లో ఒక క్వార్టర్ ఇచ్చారు కదూ అని అడిగాడు. ఇచ్చారు. భరద్వాజ పేరు మీద ఉన్న ఐడెంటిటీ కార్డు కూడా నీ దగ్గర ఉందిగా? ఉంది. ఎయిర్పోర్ట్లో నీకోసం ఎవరో వచ్చి ఉంటారుగా, ఆహ్వానం పలకటానికి కొందరు వచ్చి నేను రాలేదని వెళ్ళిపోయి ఉంటారు. ఎవరు వచ్చినా రాకపోయినా నా అసిస్టెంట్ మేనేజర్ వస్తాడు, అతడి పేరు పరశురామనట, అతడి ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. గుడ్ అన్నాడు గఫార్ ఖాన్. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయాడు. ఆ నిశ్శబ్దాన్ని భరించలేక, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు రామ్. రీసెర్చ్ సెంటర్కి. రామ్ అదిరిపడి ఏమిటి అన్నాడు. ఆశ్చర్యంతో అతడి గొంతు జీరబోయింది. గఫార్ అతడి చేయి మీద చేయి వేస్తూ నెమ్మదైన స్వరంతో అన్నాడు, రామ్ జాగ్రత్తగా విను, బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. ఇది మన ఇద్దరి జీవితాలకి సంబంధించిన విషయం. ఇంకొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతున్న నేను ఇప్పుడు తీసుకుంటున్న రిస్క్ వలన శేష జీవితం అంతా జైల్లో గడపవలసి రావచ్చు. అయినా పర్వాలేదు, పెళ్ళం బెటర్ లేని వాడిని, కానీ ఆలోచించుకోవాల్సింది నువ్వు.
రామ్ అయోమయంతో అన్యమనస్కంగా ఏమాలోచించుకోవాలి అన్నాడు. ఒక టెర్రరిస్ట్ సంస్థకు పనిచేయటం, దేశరక్షణ ఫైల్ దొంగిలించాలనుకోవటం పెద్ద నేరం. అటువంటి నిన్ను రాక్ అప్పగించకుండా ఫ్రీగా నేను వదిలిపెడుతుంది ఎందుకో నీకు తెలుసు. అయితే పెన మీద నుంచి పొయ్యిలో పడిపోతున్నావు. నీవు రీసెర్చ్ సెంటర్లో ప్రవేశించిన మరుక్షణం నుంచి క్షణక్షణం గండమే. విషయం బయటపడితే ఇటు పోలీసులు వెటకుక్కలు వెంటాడతారు, అటు ఆల్ఖైదాకి నీ డబుల్ క్రాస్ విషయం తెలిస్తే ఉల్లిపాయ తొక్క తీసినట్టు నీ చర్మం వలుస్తారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిన్ను బెదిరించి మా వైపు తిప్పుకున్నానన్న అపరాధ భావన నాకు రాకుండా ఉండేటందుకు చెప్తున్నాను. ఆ మాటకొస్తే మా వైపు అంటూ ఏమీ లేదు, మనిద్దరం అంతే. అవును, నాకు తెలుసు. ఈ క్షణం నుంచి ఈ ఆపరేషన్ పూర్తయ్యే వరకు నీ వారితో కానీ స్నేహితులతో కానీ మాట్లాడకూడదు. ఏమాత్రం వాసన తగిలినా నీ ఆచూకీ కనిపెట్టేస్తారు ఇటు పోలీసులు అటు ఉగ్రవాదులు. నీవు చీకట్లోనే ఉండాలి. బయటికి రావడానికి 1 ఏడాది పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. అప్పటి వరకు మన విషయం ఏమాత్రం లీక్ అయినా మిషన్ ఫెయిల్ అవుతుంది, గఫార్ ఆగి చెప్పాడు. అన్నిటికన్నా ముఖ్య విషయం ఏంటంటే ఇదంతా చేయటం వలన నీకే లాభమో రాదు. నీవు చేసే పని చరిత్ర పుటల్లోకి కూడా ఎక్కదు. రామ్ కూడా అంతే స్థిరమైన స్వరంతో నెమ్మదిగా చెప్పాడు. ఇదంతా నేను మన దేశం కోసం చేస్తానని బరువైన మాటలు చెప్పను గఫార్జీ. అయితే ఒక విషయం, ఈ దేశంలో పుట్టడం నా అదృష్టంగాను, ఈ దేశాన్ని రక్షించటం నా కర్తవ్యంగాను భావిస్తాను. అదృష్టం ఎందుకంటారా, అమెరికాలో అన్నీ ఉంటాయి, అనుభవించడానికి సమయం ఉండదు. సోమాలియాలో సమయం ఉంటుంది, తినడానికి అన్నం ఉండదు. పాలస్తీనాలో ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. సౌదీలో ఎవరి వేళ్ళు ఎప్పుడు కత్తిరిస్తారో తెలియదు. ఈ మాత్రం భద్రత కోసం, అదృష్టం కోసం ప్రపంచంలో సగం మంది ప్రజలు ఎదురు చూస్తున్నారంటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. అంత గొప్పది మన దేశం, గఫార్ వింటున్నాడు. అటువంటి దేశాన్ని లోపల నుంచి బయట నుంచి క్రిములు కొల్లగొడుతున్నాయి. ఈ బయట నుంచి వచ్చిన ఆల్ఖైదా లాంటి శక్తులు పార్లమెంట్ని అటాక్ చేస్తాయి, ప్రతిష్టాత్మకమైన హోటల్స్లో విధ్వంసం సృష్టిస్తాయి. అయినా మనం ఏమి చేయలేము, వచ్చిన వారిని చంపుతాం లేదా అరెస్ట్ చేస్తాం. చొచ్చుకు వచ్చిన క్రిముల్ని నాశనం చేస్తే ఏం లాభం? వాటి పుట్టల్ని ధ్వంసం చేయాలి. అయితే మన దేశం ఆ పని చేయలేదు. అమెరికన్ విమానాలు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసినట్టు మనం వెళ్ళి ఈ పుట్టల మీద బాంబులు వేయలేము. మీకు కార్గిల్ యుద్ధం గురించి తెలుసా గఫార్జీ? మీకు తెలియనిదేది లేదని నా ఉద్దేశం. కార్గిల్లో గెలిచాక అదే ఊపులో వెళ్ళి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా గెలవాలని మా సైన్యం వేళ్ళూరింది. వద్దని మా పైనుంచి ఉత్తర్వులు వచ్చాయి. అంతర్జాతీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆ విధంగా ఉత్తర్వులు ఇచ్చింది. సరిహద్దుల్లో ఫిరంగ చప్పుళ్ళు దానికి ఇష్టం లేదు. ఆ విధంగా మా చేతులు కట్టేశారు. కానీ మీ సహచర్యంలో నాకు ఒక విషయం స్పష్టమైంది, సైన్యం చేయలేని పనిని ఒక సైనికుడు చేయగలడు. గఫార్ మొహంలోకి సూటిగా చూస్తూ రామ్ పూర్తి చేశాడు. సైన్యం చేసే యుద్ధంలో ఫిరంగ చప్పుళ్ళుంటాయి, అదే పని ఒంటరి సైనికుడు నిశ్శబ్దంగా పూర్తి చేయగలడు. డేగరకలకు చప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా? చప్పుడుంటే అది పట్టుకునే లోపలో పాము కలుగులోకి దూరిపోతుంది. అందుకే ప్రకృతి ఆ రెక్కలకి శబ్దాన్ని ఇవ్వలేదు. నా ఆపరేషన్ కూడా అంతే నిశ్శబ్దంగా జరుగుతుంది. వెళ్ళొస్తాను. కారు రీసెర్చ్ సెంటర్లోకి ప్రవేశించింది. ఇది ఇవాళ ఎపిసోడ్. ఏం కౌశిక్, ఎలా అనిపించింది వీడియో? బ్రో చాలా బాగుంది. ఇన్ని రోజులకి డేకరెక్కలు చెప్పుడంటే అర్థం తెలిసింది. ఆయన కొన్ని నవల్స్కి పేర్లు భలే సూట్ అవుతాయి బ్రో. నెక్స్ట్ ఎపిసోడ్స్ కూడా త్వరగా పెట్టేసాయి బ్రో, వెయిట్ చేయలేకున్నాం. అది సరే, నచ్చితే లైక్ చేయాలి, కామెంట్ చేయాలి. గుర్తుందా? గుర్తుంది బ్రో. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.